అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వికారాబాద్ డిస్టిక్లో ఉన్న అనంతగిరి కొండపైన ఉన్న శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చాను. లోపలికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ ఫారెస్ట్ చాలా బాగుంటుంది అంటున్నారు. ఇంకా హిల్స్ కూడా, ఆ వ్యూ కూడా చూపిస్తానండి. ఆలయం లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకునే ముందు ఈ గుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ గుడికి 400 ఏళ్ళ చరిత్ర ఉందండి. అప్పట్లో నిజాం నవాబులు నిర్మించారంట. నేను లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్నాను. లోపలైతే చాలా అందంగా ప్రశాంతంగా ఉంది. ఇది దర్శించుకునే దారి అండి. గర్భగుడిలోకి కెమెరాస్ అలౌ చేయట్లేదు. మేము లోపల ఫోటోలు వీడియోలు కానీ తీయలేదు, బయట నుంచి తీసాము. ఇదంతా మండపం అండి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహంతో పాటు సీతారాముల విగ్రహాలు కూడా ఉన్నాయి. మేము అన్నీ దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేస్తున్నాము. దర్శించుకున్న తర్వాత ఫారెస్ట్లోకి వెళ్దామండి. ఇది టీబీ హాస్పిటల్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మెట్లు దిక్కుంటూ వెళ్తే మనకు కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరు కూడా చూపిస్తాం మీకు. ఈ పక్కనే శివాలయం కూడా ఉందండి. ఇదే కోనేరు. నీళ్ళు కొంచెం బురదగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారా, తాబేలు, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ మూసీ నది పుట్టింది ఈ అనంతగిరి హిల్స్ అండి. ఇదే ప్లేస్లో ఇక్కడి నుంచి 2 పాయలుగా విడిపోతుంది. ఒకటి గండిపేటలోను, ఒకటి హిమాయ సాగర్లోను కలుస్తుంది. మేము లోపలికి ఫారెస్ట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి 10 రూపీస్ తీసుకుంటారండి. అంటే ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మందితో వెళ్తే బాగుంటుంది. ఫస్ట్ నాకు వెళ్ళాలంటే కొంచెం భయం అనిపించింది, యానిమల్స్ ఏమన్నా ఉంటాయేమోనని. కానీ అవేమీ ఉండమని చెప్పారు. ఇక్కడైతే ఎటు చూసినా ఆయుర్వేదం మొక్కలు ఉన్నాయండి. మూసీ రివర్ వర్జన్ ప్లేస్ చూపించాను కదా, ఇక్కడ చూడండి వాటర్ దానంతట అదే భూమి నుంచి ఊరి ఇదంతా కలిపి ఒక చోట కలుస్తుంది. ఈ చెట్టు ఓడలు చాలా అందంగా ఉన్నాయండి. ఎవరు వచ్చినా ఫొటోస్ తీసుకుని వెళ్తున్నారు. ఫోటోగ్రాఫీకి చాలా బాగుంటుంది. ఇక్కడ చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నాకు ఇది చూస్తున్నప్పుడు అవతార్ మూవీ గుర్తొచ్చిందండి. అందులో కూడా ఇలానే చూపిస్తారు కదా, పెద్ద పెద్ద ఓడలు, పెద్ద చెట్లును. వీకెండ్స్లో వచ్చి అలా ప్రకృతిని ఆస్వాదిస్తే చాలా మంచిదని, అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ ఆయుర్వేద మొక్కలు గాలి పీల్చి అవి కూడా పోతాయి. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు అనుకున్నాను అంటే చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకుని, కానీ చాలామందే ఉన్నారండి. బాగానే వచ్చారు లోపలికి కూడా. వాటర్ అనేది దానంతటే ఊరుతుందండి. ఇక్కడ ఈ ఊరిన వాటర్ ఒకే చోట కలుస్తుంది ఇదంతా కలిపి.
ఇక్కడ చూసారు ఈ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. ఇది పుల్లరేగ్గాయల చెట్టు అండి. నేను ఊర్లో ఉన్నప్పుడు చూశాను, ఇక్కడ సిటీలో నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఎక్కడ కనిపించలే, ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో చూస్తున్నాను. ఇది పులు పులుగా బాగుంటాయి ఇవి. ఈ ఫారెస్ట్ కొన్ని వేల ఎకరాల్లో ఉందండి. ఇందులో 350 ఎకరాలు ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. దీని ఇంపార్టెన్స్ కూడా రాశారు. అంతేకాకుండా రకరకాల బర్డ్స్ అనేవి కూడా ఉన్నాయి. చూస్తున్నారండి బ్యానియన్ ట్రీని, దీనికి 100 ఇయర్స్ అంటండి. ఎంత పెద్దగా ఉందో చెట్టు. ఆయుర్వేదానికి సంబంధించిన ప్రతి మొక్క పైన ట్యాగలు రాసి పెట్టారండి. ఇక్కడ కోతులు చూసారు అలా స్విమ్మింగ్ చేస్తున్నాయో, భలే ఆడుకుంటున్నాయి అవి. కాసేపు ఇక్కడ సరదా గడిపామండి. ఇక్కడ నుంచి కోటిపల్లి రిజర్వాయర్కి వెళ్తున్నాం. అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. మేము వెళ్ళే దారిలో పొలాలు కూడా ఉన్నాయండి. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను.